నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో భక్తి శ్రద్ధలతో ఘనంగా హనుమద్ వ్రతము. గుత్తి పట్టణంలోని కోట వీధిలో వెలసిన శ్రీరామాలయంలో భక్తి శ్రద్ధలతో మొట్టమొదటిసారిగా వైభవోపేతంగా వేద పండితుల నడుమ ఉదయం 10 గంటల నుంచి హనుమాన్ వ్రత పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి వేకువజామున ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఆవరణంలో వేద పండితుల ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహానికి వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శివప్రసాద్, బాచి, ఎంకే చౌదరి, చక్రపాణి, సంపత్ కుమార్, శ్రీకాంత్, క్రషర్ మధుసూదన్ రెడ్డి, నారాయణ స్వామి, మనోహర్ బాబు, శ్రీధర్, లక్ష్మీనారాయణ, శ్రీధర్రావు, వెంకటరాముడు, మంగళ రామకృష్ణ, దాస రమేష్, రాఘవేంద్ర, వెంకటనారాయణ, రామ్మూర్తి, రామాంజనేయులు, రూపవతి, లక్ష్మీకాంత మరియు గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయ భాస్కర్, భక్తులు, భక్తాదులు పాల్గొన్నారు. వెలిగించి మన స్వామిని స్వామిని వెలిగించి మనం కంగారెడ్డి స్వామి శ్రీ మహాగణాశులు పాదారీ వక్రతుండ మహాకాయ ఓమి సూర్య నమః ప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా మమ ఫోటో పంపాదీకీ నమః.
ينكسر.